नीरे प्राणाधारमु नोसे नोरे रसभरितवैन नुडुवुलकिरवु नारे नरुलकु रत्नमु चीरे श्रृंगारमंडु सिद्धमु सुमति इन्नी गोप्प विषयालु नीर लेंदे एमी लेदु कदा प्राणं उंडालंटे नीरु नायना ग्लास मंचिनीडु तेच्चिपेट्रा प्राणं उग्गडुतुन्नदि अंटे प्राणं पोये परिस्थितुलो उन्नानु कष्ट मंचिनीडु इव्वाली దీనికే ఒక కథ చెప్పాడు. ఒక బ్రాహ్మణుడు దారి వెంట నలిచి వెళుతున్నాడు. ఆ ఎండ బాధ భరించలేక పడిపోయినాడు. పడిపోతే ఒక కటికవాడు అక్కడి నుంచి వచ్చి కాసిన మొహాన నీళ్లు చల్లి ఒక గ్లాసులో మంచినీళ్ళు ఇచ్చాడు. ఆ మంచినీళ్ళు త్రాగాడు. త్రాగిన తర్వాత అయ్యా వేయించిన శనగలు ఉన్నాయండి, ఆ శనగలు కాస్త తినండి గుగ్గిళ్ళు అన్నట్ట. అనేటప్పటికీ నాయనా వద్దురా అన్నట్టు. అదేమిటండి అట్లా అంటారు, ఇప్పుడు మంచినీళ్ళు తాగారు కదా, ఈ గుగ్గిళ్ళు తినడానికి ఏవి, మా ఇంట్లో నీళ్లు పనికొస్తాయి కానీ గుగ్గిళ్ళు పనికిరావా అని అడిగాడు. అంటే ఆ మహానుభావుడు చెప్పాట, నాయన ఇందాక ఆ నీళ్లు త్రాకపోతే ప్రాణాలైపోయి, ఇప్పుడు ప్రాణాలు నిలిచినాయిగా, ఇప్పుడు మళ్ళీ నియమాలు పద్ధతులు అవన్నీ యథావిధిగా అనుసరించవలసిందే అని. కనుక నీరే ప్రాణాధారము, చిన్నపిల్లవాడు మొదలు వృద్ధుడి వరకు మంచినీళ్ళు కలవరిస్తుంటారు కదా, అది ఉంటే హాయిగా సుఖంగా ఉండగలుగుతాడు. నోరే రసభరితమైన నుడువులకిరము, సరసమైన సంభాషణలు చేయాలంటే నోరే, నోరా వీపుకు తేకే అని అపభ్రంశపు మాటలు మాట్లాడేవనుకోండి దెబ్బలు తగులుతాయి. కనుక నోరు రసభరితమైనటువంటి మాటలు మాట్లాడడానికి అనువైనటువంటి స్థలం. నారే నరులకు రత్నము, నీ ఇంటికి లభించినటువంటి భార్య కావచ్చు కోడలు కావచ్చు ఎవరైనా, ఆ స్త్రీ మనుష్యులందరికీ కూడా రత్నం, మా ఇంటికి వచ్చిన రత్నం అండి అని చెప్పుకునేటువంటి స్థితి. గౌరవాన్ని తెచ్చిపెట్టేది భార్య, గౌరవాన్ని తెచ్చిపెట్టేది కూడా, అందువలన రత్నము అని ఇక్కడ ప్రశంసించారు. చీరే శృంగారమణుడు సిద్ధము సుమతి, స్త్రీ చీర కట్టుకుంటే అమితమైనటువంటి మహాసౌందర్యంతో కనబడుతుందన్నారు. కనుక శృంగారానికి పనికొచ్చేది చీరే కానీ ఇంకేమీ పనికిరాదయ్యా, ధరించే దుస్తులు జాగ్రత్తగా ధరించుకోవాలి. నీరే ప్రాణాధారము, నోరే రసభరితమైన నుడువుల కిరవు, నారే నరులకు రత్నము, చీరే శృంగారమణుడు సిద్ధము సుమతి. Thank you.